క్రికెట్ ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒక మ్యాచ్లో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటారు ప్లేయర్లు. ఇక కొన్నిసార్లు అయితే మనం నమ్మశక్యం కాని విధంగా చిన్న చిన్న పిల్లలు చెలరేగిపోతుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే ఇన్నింగ్స్ కూడా అలాంటిదే. నిండా 20 ఏళ్ళు కూడా లేకుండా 18 ఏళ్లకే ఒక కుర్రాడు ఇప్పుడు ప్రపంచాన్ని షాక్కి గురి చేసేలాగా రికార్డును క్రియేట్ చేశాడు. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ 4ల 6ల వర్షం కురిపించేశాడు. డబుల్ ట్రిపుల్ సెంచరీ కాదు, ఏకంగా 498 పరుగులు చేసి కొద్దిలో జస్ట్ 1 బాల్లో 500 మార్కులు మిస్ అయ్యాడు. ఇదంతా చేసింది ఏ ఇంటర్నేషనల్ ప్లేయరో, ఏ ఆస్ట్రేలియనో అమెరికనో కాదు, ఒక 18 ఏళ్ల నార్మల్ స్కూల్ పిల్లాడు. అతడి పేరు ద్రోణ దేశాయ్. ఈ విధ్వంసాన్ని అండర్-19 టోర్నమెంట్లో సృష్టించాడు. ద్రోణ దేశాయ్ ప్రస్తుతం ఈ పేరు ఇండియన్ క్రికెట్లో మారుమోగిపోతుంది. దానికి కారణం అతని మెరుపు ఇన్నింగ్సే. అయితే తను అండర్-19 స్కూల్ టోర్నమెంట్లో సెయింట్ జేవియర్ స్కూల్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు దేశాయ్. ఇక ఈ టోర్నీలో జేఎల్ ఇంగ్లీష్ స్కూల్పై తన పంజా విసిరాడు. ఆకస్మే హద్దుగా చెలరేగాడు ఈ చుచ్చర పిడుగు. బౌలర్లు అన్న కనికరం కూడా లేకుండా ఉతికి ఆరేసాయి, ఇస్త్రీ చేసి కూడా చేశాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు కూడా బౌలర్లు ఫీల్డర్లు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషించారు. ఇక ఇది ఒక చారిత్రాత్మకమైన ఇన్నింగ్స్ అని తెలుస్తుంది. 320 బంతులు ఎదుర్కొని ఏకంగా 86 4లు 7 సిక్సర్లతో 498 పరుగులు చేశాడంటే అసలు అది బ్యాటా లేకపోతే ఇంకేదేనానా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇక ద్రోణ దేశాయ్ బ్లాస్టింగ్ బ్యాటింగ్తో తొలి ఇన్నింగ్స్ జేవియర్ స్కూల్ ఏకంగా 844 పరుగులు చేసింది. అయితే 2 ఇన్నింగ్స్లో కూడా కలిపి జేఎల్ ఇంగ్లీష్ టీం ద్రోణ దేశాయ్ స్కోర్ను దాటలేకపోవడం గమనార్హం. అయితే ఇంత అద్భుతమైన కుర్రాన్ని మన భారత జట్టులో ప్రధానమైన ఆటగాళ్ళు కూడా మెచ్చుకుంటున్నారు.